నిత్యజీవము కృప వివరింప నా తరమా యేసయ్యా నీ కృప నిత్యముండును నీ కృప నిత్యజీవము కృప వివరింప నా తరమా యేసయ్యా ప్రభునందు అత్యంత ప్రియమైన సచ్ ఆఫ్ క్రైస్ట్ ఫుల్ గాస్పల్ సంఘ విశ్వాసులకు శ్రేయోభిలాషులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన రెండు పరిచర్యల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కుటుంబములో ఉన్న బిడ్డలందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలస్తూ క్షేమముగా ఉంచిన దేవాది దేవుని స్తుతిస్తూ మరి నేటి వాక్య ధ్యానంలోనికి మనం వెళదాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటికి ఇంచుమించుగా 2 నెలలు కావస్తూ ఉంది. దేవుని సన్నిధి సంతోషము ఆనందము అనుభవించే సమయాలను మనము కోల్పోయి దేవుని మహాకృపను బట్టి మరలా దేవుని సన్నిధి సంతోషము ఆనందము అనుభవించే సమయాలను దేవుడు త్వరలోనే మన ముందు ఉంచాడని మరి విశ్వసిస్తూ దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మే నెల మొదటి వారంలో అలాగనే ఏప్రిల్ నెల చివరి వారంలో మనం చూసుకున్నట్లయితే దేశం యొక్క పరిస్థితులు మరి చాలా భయంకరంగా కనబడిని. మరి ఇప్పుడు ప్రజెంట్ మనం ఆలోచన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నెమ్మదిగా కేసులు అనేవి మరి తగ్గుతూ ఉన్నాయి, లాక్డౌన్ సడలింపులు కూడా జరుగుతూ ఉన్నాయి, త్వరలో మందిరాలు కూడా తెరవబడుతూ ఉన్నాయి అనేటువంటి విశ్వాసంతో మరి ఇంకనూ మనమందరం ప్రార్థన చేయుట ద్వారా ఇంకనూ త్వరగా దేవుడు కార్యం చేస్తాడని మీ అందరికీ కూడా నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ, మందిరాలు లేనప్పటికీ మీరున్న స్థలాలలో గృహాలలో అందరూ కూడా వ్యక్తిగతంగా కుటుంబస్తులతో కలిసి కుటుంబంగా ప్రార్థనలో కొనసాగుతున్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అనేక రకాలైనటువంటి వాదనలు జరుగుతూ ఉన్నాయి, చాలా భయంకరంగా ఒకరిని ఒకరు వాదించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క వైరస్ బారిన పడిన వారు, పడని వారు, అలాగనే ఒక దేశం వారు మరొక దేశం వారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మతస్థులు మరొక మతస్థులు, వీరి యొక్క వాదనలు చాలా చాలా మరి ఆలోచించవలసినటువంటి మరి పరిస్థితులు ఈ వాదనలను బట్టి ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి మనము ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. దేశంలో, ప్రపంచంలో, హిస్టరీలో, చరిత్రలో మనము మన పితృల నాటు జరిగినటువంటి విషయాలను కొన్నిటిని మనం ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట ఉంది, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడునైన ఏలీయా అహాబు నద్దకు వచ్చి, యవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఆ రాజ్యాన్ని ఏలేటువంటి నాయకుడితో, రాజుతో, రాజైన అహాబుతో, ఆ దేశ క్షేమము కొరకు, దేశములో ఉన్న ప్రజల క్షేమము కొరకు, ఆనందము కొరకు, ఆశీర్వాదము కొరకు, సంతోషము కొరకు అనునిత్యము దేవుని ప్రార్థించేటువంటి ఒక ప్రవక్త అయిన ఏలీయా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని ఈ మాట మాట్లాడవలసి వచ్చింది అని అంటే, ఆ దినాన్ని
దేవుడు దేవుని ప్రజల విషయములో చేసినటువంటి ప్రతి అద్భుతాన్ని బట్టి దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి వారు దేవుని నామాన్ని మహిమపరచేదానికి బదులుగా దేవునికి కోపము కలిగించే విధముగా జీవించడం మొదలుపెట్టారు. అటువంటి సమయములో ఆ యొక్క ప్రజలు దేవుని వైపు మరల్చబడాలి, దేవుని వైపు చూడాలి అని అంటే అక్కడ ఆ దేవుని యొక్క కోపము ఆ ప్రాంతం మీదకి రావాల్సి వచ్చింది. అటువంటి సమయంలో మరి కరువు వచ్చినట్టుగా, పంటలు పండలేదన్నట్టుగా కరువు వచ్చినట్టుగా మనం చూసాము. ఆ తదుపరి విషయాలను మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏలియా మాట కాదు. ఏలియా మాట్లాడుతున్నాడు కానీ ఇది ఎవరి మాట అంటే దేవుని మాట. ఎందుకని అంటే దేవుని మహిమపరచవలసినటువంటి ఈ ప్రజలు దేవునికి కోపమును కలిగించేటువంటి విధముగా ఆనాటి పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలి అని అనుకున్నాను అని అంటే ఆ యొక్క అహబు రాజు గారి యొక్క పాలనలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులే నేటి దినాన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు కరువు వచ్చినప్పుడు ఒబద్య దాచి దేవుని ప్రజలను దైవదాసులను పోషించినట్లుగా మనం చూడగలం. అంటే దాచి పోషించాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుని దాసులైన వారికి భద్రత లేదు, దేవుని దాసులైన వారికి ఎంత మాత్రము క్షేమము లేదు, వారికి ఎన్నో హింసలు, వారికి ఎన్నో మరి ఆ శిక్షలు, అటువంటి పరిస్థితి. ప్రేమైన దేవుని బిడలరా, అహబు రాజుగారి యొక్క పాలనలో దేవుని పరిచర్యకు ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు మరి ఈ యొక్క ప్రభుత్వంలో దేవుని సేవకులకు మరి జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యాలకు ఏమాత్రం తేడా లేదు. అహబు రాజు పాలనలో ఏ విధంగా అయితే దేవుని సేవకులకు మరి పరిస్థితులు ఉండేవో నేటి దినాన్ని కూడా మరి అదే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రోజైతే అహబు గారు, ఈరోజైతే మరి దేవుని విమర్శించేటువంటి, దేవుని వ్యతిరేకించేటువంటి ఎంతోమంది మతోన్మాదులు కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పైపంచుకు పాపము చేయటం వలన, విగ్రహారాధన చేయటం వలన ఈ శిక్ష వచ్చిందని కానీ, ఈ కరువు వచ్చిందని కానీ వారు అర్థం చేసుకోవట్లేదు. దేవుని దాసులకు, దేవుని పరిచారకులకు ఇటువంటి శిక్షలు వేయటం వలన, వారిని బాధించడం వలన ఈ పరిస్థితి వచ్చిందని అన్నట్లు లేదు. కానీ ఈ పరిస్థితులన్నిటికీ కారణం నీవే అని మాట్లాడుతూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరి ఇప్పుడు దేవుని పరిచారకులు, దేవుని సేవకులు, దేవుని దాసులు అంటే ఎవరు అని అంటే దేశాన్ని పాలించేటువంటి నాయకుల కొరకు ప్రార్థించేవారు, దేశములో ఉన్న ప్రజలందరి క్షేమము కొరకు అనునిత్యము ఉపవాసం ఉండి ప్రార్థించేవారు. అటువంటి దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు పాటుపడేటువంటి దేవుని సేవకులకు కష్టం వచ్చేటువంటి పరిస్థితుల్లో, కష్టపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ దినాన్ని కరువు వచ్చింది. అప్పటి పరిస్థితులు ఇప్పుడు దేవుని సేవకులైన వారికి ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని సేవకులు భయంకరమైన జీవితం జీవిస్తున్న వారిని, పాపములో నుండి శాపములో నుండి వారు విడిపించబడి సన్మార్గములో మంచిగా వారి దుర్మార్గతను విడిచి బ్రతకాలి అని వీరు పాటుపడుతూ ఉంటే
వీరికెన్నో అడ్డులు ఆటంకాలు, వీరికెన్నో అవమానములు నిందలు శిక్షలు పడుతూ ఉన్నాయి. చివరికి ఈ కష్టాలకు కారణం ఏలియే అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. అటువంటి సమయంలో దేవుని గొప్పతనమును గూర్చి అక్కడ వాదోపవాదాలు జరిగాయి. దేవుని ప్రజల పక్షమున, దేవుని పక్షమున ఏలియా నిలబడి ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. ఎవరు శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు, ఎవరు ప్రజలకు మేలు చేయువాడు, మాట వినువాడు, ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనకు జవాబిచ్చువాడు, ఎవరు అద్భుత ఆశ్చర్య కార్యం చేయువాడు అనే విషయాన్ని తెలుసుకుందాం రండని అక్కడ ఒక పందాన్ని కాసుకొని వారు ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుడు ఎలాంటి వాడో తేట తెల్లగా అక్కడ అర్థమైంది. అర్థమైన ఆ సమయంలో దేవుని ప్రజల పక్షమున నిలబడి దేవుని నామ మహిమార్థంగా నిలబడిన ఆ ఏలియా జీవితంలో గొప్ప విజయము చోటు చేసుకుంది. ఈరోజు దేవుని పక్షాన నిలబడే వారికి ఏమాత్రము కూడా వీలైన పరిస్థితులు లేవు. సంవత్సరానికి ఒకసారి జరిపించుకునేటువంటి సహవాసములో కొంతమంది సేవకులు ఒక కూడికను ఏర్పాటు చేసుకుంటే వారికి కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. కుంభమేళా పెట్టి కొన్ని లక్షల మంది గ్యాదర్ అయితే ఆ గ్యాదర్ అయిన వారికి ఏమాత్రం కూడా కేసులు లేవు. ఆనాటి అహబు పాలనలో జరిగిన దానికి నేటి దినాన జరుగుతున్నటువంటి పరిస్థితులకు ఏమాత్రము తేడా లేదనిపిస్తోంది. అందుకనే రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, దేశాలు కావచ్చు, ఆర్థిక వ్యవస్థ పతనావస్థలోనికి పోవడానికి గల కారణం, ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే పతనావస్థలోనికి వచ్చిందో అప్పుడు ప్రజల యొక్క తిరుగుబాటు ప్రభుత్వం మీదకు వస్తుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను బట్టి ప్రభుత్వం మీద విమర్శలు మొదలైపోయాయి. ప్రజల క్షేమం కొరకు పాటుపడే వారికి మేలు చేద్దాము అని అంటే ఎన్నో అడ్డులు ఆటంకాలు. దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి అంటే, ఆయన దయను పొందుకోవాలి అంటే, ఆయన కనికరాన్ని పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క గొప్పతనమును మనం అర్థం చేసుకోవాల్సిన వారమైంటూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఆలోచన చేయండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు వారి వారి గ్రామాలలో పరిచర్య చేసుకోవడానికి వీలు లేని పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. అనేకులు కొంతమందిని ఉసుగొల్పుతూ దేవుని దాసులకు కష్టము కలుగు విధముగా చేస్తూ దేవునికి కోపం కలిగించే విధంగా చేస్తూ ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ సమానమే అని చెప్పుకుంటున్నా మనము సమానంగా ఉంటూ ఉన్నామా? సమానంగా ప్రతి ఒక్కరికి చేస్తూ ఉన్నామా? సమానంగా ఆలోచిస్తూ ఉన్నామా? సమన్యాయం సమపాలన చేస్తూ ఉన్నామా? ఒక్కసారి అధికారులు అనబడిన వారు, నాయకులు అనబడిన వారు ఆలోచన చేయాలి. ఎవరిని విమర్శించడానికి మాటలు నేను చెప్పట్లేదు. ఉన్నటువంటి పరిస్థితులను, వాస్తవాలను మనము గమనించవలసిందని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ రోజు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయండి, ఎప్పుడు మనిషిగా జీవించుట ప్రారంభిస్తాడో
అప్పుడు దేవుని యొక్క మహాకృప, ఆయన కనుదృష్టి, ఆయన దయ, ఆయన జాలి మానవుల మీదకి దిగి వస్తుంది. లేదు, ఆయనకు కోపము కలిగించే విధముగా జీవించినంత కాలము కూడా అనేకమైన ఉగ్రతలను అనుభవించవలసినటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉంటాం. గమనించండి ప్రియులారా, మొదటి వేవులో చాలా వరకు అపోజ్ అపోజ్ చేసుకుని గెటిన్ అయిపోయారు. ఈ సెకండ్ వేవ్ ఒత్తులోకి చాలామంది రోడ్డును పడిపోయారని చెప్పాలి. చాలామంది కోట్లు గడించిన వారు ఉన్నారు. వారికి ఏదైనా ఆపద వస్తే లక్షలకు మించి హాస్పిటల్లో బిల్లు కట్టడానికి వాళ్ళు వారికి ఉన్న ధనాన్ని హెచ్చిస్తున్నారు. కానీ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబం ఏ విధమైన ఆసరాకు నోసుకొని పూట గడవని పరిస్థితుల్లో రోడ్డున పడిపోతే, ఒక వ్యక్తిగా మానవత్వాన్ని చూపించలేని పరిస్థితుల్లో దినాలలో మనమున్నాం. ఈరోజు మనం చూస్తే ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆదరించు వారు లేక, వారి ఎడల దయచూపు వారు లేక అలమటిస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడు, సురక్షితంగా ఉంచాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నీ తోటి మానవుడు, నీ ఇరుగు పొరుగు బాధలో ఉంటే చేతనైన సాయం, చేయగలిగిన సాయం చేసే మనసు ఎంతమందికి ఉంది ఈరోజు? మానవులు మానవులుగా జీవించలేనటువంటి పరిస్థితి. దేశంలో పరిస్థితులు మారాలి, ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలి అని అంటే మనిషి మారాలి, మనిషి ఆలోచన విధానం మారాలి, మనిషి యొక్క వ్యక్తిత్వం మారాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాలలో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ప్రతి అవిధేయతను విడిచిపెట్టి దేవునికి విధేయత కలిగినటువంటి సన్మార్గమైన మార్గములో దేవునికి ఇష్టమైన జీవితం జీవించేటువంటి వారముగా, దేవునికి కోపాన్ని పుట్టించే వారం కాదు కానీ ఆయన దయ కనికరం పొందుకునేవారుగా మనమందరం ఉండాలి. అలా ఉండుటకు దేవుడు మనకు కృపనిచ్చి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశ్రయించునుగాక. మహాగణుడవు, మహోన్నతుడవు యేసయ్య, నీకు వందనాలు చెల్లించున్నాము తండ్రి. ఈ యొక్క వర్తమానాన్ని ప్రభా తండ్రి ప్రజల యొద్దకు చేరుచుండగా ప్రభా, ఆ ప్రజలు ప్రభా తండ్రి ఈ వర్తమానంలో ఉన్న సారాంశాన్ని వారు గ్రహించి వారి జీవితాలలో దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులకు వ్యతిరేకంగా కానీ ఆయాసంగా కానీ వారి బ్రతుకులు నడుస్తున్నప్పుడు, అయ్యో ఈ తప్పు మేము చేస్తున్నామన్న ఆలోచన వారికి పుట్టించండి. ఆ రోజు ఆ రాజు చేసిన ఆ పనికి, ఆ దేశ ప్రజల మీద, ఆ దేశానికి ఎంతో ఇబ్బంది కలిగిన దినాలు మేము చూసి ఉన్నాము, చదివి ఉన్నాము. కాబట్టి ప్రభువా తండ్రి, ఈ విషయంలో ఈ మార్గం గుండగా దేవుని సేవకులకు విరోధముగా దేవుని సేవ చేస్తున్న, భారంగా ఆ సేవను కొనసాగిస్తున్న, బాధ్యతగా కొనసాగిస్తున్న సేవకునికి, సేవకుని కుటుంబానికి, సంఘానికి, ఏ నాయకుడు కానీ, ఏ యొక్క వ్యక్తి కానీ ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ వ్యక్తి ఈ వర్తమానం వినగానే తమ మనసు మార్చుకుని దేవుని సేవ చేసే సేవకులు దేవుని ద్వారాగా వారు పనిచేయుచున్నారని దేవుని దూతని గ్రహించి వారి యొక్క భిన్నాభిప్రాయాలు మార్చుకుని పరిశుద్ధంగాను, నీతిగాను, వారి కుటుంబానికి ఆశీర్వాదంగాను వారి జీవితాలు మార్చుకుని దేవదేవుడు అని నేను తలంచుకుంటూ నీవు పంపించిన సేవకుని పైన చూపించవలసిన గౌరవాన్ని, మర్యాదను వారు కనపరుచుకొని వారి కుటుంబాలను అభివృద్ధి పదంగా నడిపించుకునే మంచి మనసు వారికి దయచేయమని వేడుకుంటూ చెప్పిన దైవ సేవకుల యొక్క వర్తమానాన్ని ప్రభువా తండ్రి మనసారా వారు గ్రహించుకుని హృదయానది నాటుకొని
వారు మంచి అభివృద్ధి కోరి నీ మార్గాన్ని నడిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామమున కూర్చున్న నామ తండ్రి ఆమేన్.